Have a good day. Chicken salad, papaya, dry fruits, detox water. Stainless steel agaro air fryer. So it's chala chala bountunde and deni uses kuda nenu cheppanu. నువ్వేం తింటావా యాంచ్ రోజు? అట్టు అట్టు ఎగ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, కప్ కేక్, బనానా. తినేసి హోంవర్క్ చేసుకుని స్కూల్ కి వెళ్ళాలి. చలో బ్రష్. హలో గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే అయాన్ష్ రోజు ఏమేమి తింటాడు అండ్ వాళ్ళ డాడీ బర్త్డేకి తను చేసిన సర్ప్రైజెస్ అండ్ ప్లాన్స్ అనేవి ఈ వ్లాగ్లో మీరు చూస్తున్నారన్నమాట. చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ రోజు ఏం తింటాడు అండ్ సో ఈరోజు నేను వాడికి ప్రిపేర్ చేసేవన్నీ కూడా చూపిస్తున్నాను అండ్ మా డైట్లో కూడా మేము ఏమేమి యాడ్ చేసుకుంటామని కూడా చూపిస్తాను. వెరీ నైస్ నానా. ఇక్కడ కూడా రాయాలి 10, 9 అవి రివర్స్ లో రాస్తున్నాడు మాయాన్ష్. వెరీ గుడ్ బాయ్. ఇంకా ఉంది స్మాల్ ఏ స్మాల్ బి ఉంది కదా అది రాయాలి. సో అయాన్ష్ 2 దోశ చట్నీ అండ్ మాయనో. మాయనస్ తో కూడా ఒక్కొక్కసారి తినొచ్చు మాయాన్ష్ వాడి ఇష్టం. సో స్నాక్స్ కి అయాన్ష్ కి బిస్కెట్స్ ఫ్లేవర్డ్ క్రంచీ వేఫర్స్. బాయ్. ఓకే. సో మాయాన్ష్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ విధంగా. దాని తర్వాత తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అండ్ సిద్ధుకు కూడా కొన్ని కావాల్సినవి ప్రిపేర్ చేయాలి కదా. తన డీటాక్స్ వాటర్ అండ్ తన సలాడ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఆయాన్ష్కి ఎగ్ రైస్, సిద్ధుకి చికెన్ సలాడ్. సో మార్నింగ్ అయాన్ష్ వెళ్ళిన తర్వాత నుంచి నేను కిచెన్లో వచ్చి లంచ్ అన్ని ప్రిపేర్ చేస్తే సిద్ధు కోసం మనం చేసాము చికెన్ సలాడ్, పపాయా, డ్రై ఫ్రూట్స్, డీటాక్స్ వాటర్. సో ఇవి డేలో మేము తీసుకునే ఫుడ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నార్మల్గా వాడికి ఏదో ఒక స్నాక్స్ అవి ఇస్తూ ఉంటాం కదా, బట్ పిల్లలకి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి ఇష్టపడతారు కాబట్టి నేను ఫ్రోజన్ ఫ్రైస్ అనేవి యూజ్ చేస్తున్నాను అండ్ దీన్ని ఫ్రై చేస్తాను. బట్ ఆయిల్లో ఫ్రై చేయడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంది. సో ఆ ఎయిర్ ఫ్రైయర్తో నేను వీటిని ఫ్రై చేస్తాను. సో కొన్ని అయితే ఫ్రైస్ తీసుకున్నా. సో చూడడానికి చాలా ఫ్రోజన్గా ఉన్నాయి బట్ తింటే మాత్రం క్రిస్పీగా ఉంటాయి ఎయిర్ ఫ్రైయర్లో చేసిన తర్వాత. సో యా, నేనైతే యూజ్ చేస్తున్నాను అగారో వల్ల 12 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ అగారో ఎయిర్ ఫ్రైయర్. సో ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ దీని యూసెస్ కూడా నేను చెప్తాను. సో ఎయిర్ ఫ్రైయర్కి మనకి నార్మల్గా ఇది ఒక మైక్రోవేవ్ లాగా అండ్ టోస్టర్ లాగా ఏదైనా ఫుడ్ కూడా హీట్ చేసుకోవచ్చు. సో ఫ్రైస్కి అయితే మనకి ఇలాంటి రౌండ్గా ఉండే మెష్ లాంటిది ఇచ్చారు. సో దీంట్లో నేను కొన్ని ఫ్రైస్ వేసేస్తా. కట్ చేసేసుకున్న తర్వాత మనం లోపల పెట్టేసుకోవాలి. లోపల ఇలా ఫిట్ చేసుకున్నాక డోర్ క్లోజ్ చేసారు. ఆన్ చేసిన తర్వాత 185 డిగ్రీస్ అనేది ఆటోమేటిక్ అండ్ 15 మినిట్స్ అనేది కూడా ఆటోమేటిక్ అన్నమాట. సో మనం ఏదైతే మనం కుక్ చేయాలి అని అనుకుంటున్నామో దానికి తగ్గట్టు సెల్సియస్ లో మనం ఇది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మన టైమర్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఫ్రైస్ కాబట్టి ఆన్ చేసిన తర్వాత మనం ఫ్రైస్ ను. సో దానివల్ల మనకి ఫ్రైస్ అనేది ఆటోమేటిక్గా వితౌట్ ఆయిల్ ఫ్రై అయిపోతాయి. 12 లీటర్ లార్జ్ కెపాసిటీ 1800 వాట్ టెంపరేచర్ రేంజ్ వచ్చి మనకి 80 డిగ్రీస్ సెల్సియస్ నుండి 200 డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా ఉంటుంది. అండ్ టైమర్ కూడా మనకి 1 మినిట్ to 90 మినిట్స్ వరకు ఉండడం వల్ల 360 డిగ్రీస్లో హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ వల్ల మనకి త్వరగా కుక్ అయిపోతుంది అండ్ కుకింగ్ కూడా
పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఈ అగారో మనకి సూపర్ టెక్నాలజీ లాగా ఎల్ఈడి స్క్రీన్ డిజైన్ అనేది ఇచ్చారు. స్మార్ట్ ఎల్ఈడి స్క్రీన్ డిజైన్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ కుకింగ్ విండో అండ్ ఇంటీరియర్ లైటింగ్ అనేది కూడా ఉంటుంది. సో లోపల కుక్ అవుతుంది మనకి తెలుసుకోవడానికి ఇక్కడ లైట్ కూడా ఉంటుంది. సో లైట్ ఆన్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి లోపల లైట్ ఆన్ అయిపోయి లోపల ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకో. అండ్ ఇక్కడ 9 ప్రీసెట్ రెసిపీస్ ప్లస్ 3 అసిస్ట్ కుకింగ్ ఫంక్షన్స్ ప్లస్ 4 కంట్రోల్ సెట్టింగ్ అన్నమాట. 9 రెసిపీస్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, రోస్ట్ ఫిష్, ష్రింప్స్, పిజ్జా, చికెన్, బేకింగ్, రోటసరీ, టోస్ట్. అండ్ 3 అసిస్ట్ కుకింగ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ రీహీట్, ప్రీహీట్, డీఫ్రాస్ట్. ఫ్రైస్ ఇంకొక 11 మినిట్స్ లో ఫినిష్ అయిపోతాయి. వితౌట్ ఆయిల్ తో కుక్ అవుతుంది అని అంటే మనకి ఎంతో హెల్దీ కదా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల అందరూ కూడా చాలా చాలా డిసీజెస్ లాంటివి ఇలాంటివి వస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనకి వితౌట్ ఆయిల్ తో ఏ ఫుడ్ అయినా సరే పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి అగారో వాడు కూడా రెసిపీ బుక్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అన్ని ఐటమ్స్ మనం ఎలా చేసుకోవచ్చు, జస్ట్ ఓన్లీ రొటేటెడ్ బాస్కెట్ మాత్రమే ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. లేదు, నేను దీనికి సంబంధించి 12 సెట్స్ మనకి వచ్చాయి, అవి కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో లోపల ఉన్నది మనకి రొటేటింగ్ బాస్కెట్ అండ్ 1 హ్యాండిల్ టూల్ కూడా ఇచ్చారు. దాని తర్వాత రొటసరీ ఫోర్క్, స్కీవర్స్ ర్యాక్ అన్నమాట. సో దీంట్లో మనం చికెన్ ఇవన్నీ కూడా, ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వీటికి మనము పెట్టుకుని వితౌట్ ఆయిల్ తో మనం ఫ్రై చేసుకోవచ్చు. అండ్ 2 మెష్ ర్యాక్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత డిప్ ట్రే అండ్ ఫ్రైయింగ్ బాస్కెట్స్. సో దీంట్లో మనం ఒక టిష్యూ లాగా వేసుకుని లైక్ పూల్ మక్కనా కానీ ఇలా ఫ్రైస్ కానీ ఏవైనా సరే మనం కావాల్సినంత సెల్సియస్లో పెట్టుకుని టైమర్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. అండ్ మనకి 2 హ్యాండింగ్ గ్లౌజెస్ కూడా ఇచ్చారనమాట, 2 గ్లౌజ్. సో ఎందుకంటే ఇలాంటివి ఏమైనా సడన్గా మనం పట్టుకుంటాం కాబట్టి సమ్ నీట్గా ఇలా పట్టుకుని తీసుకోవచ్చు. ఇంకొక 1 మినిట్లో మనకి ఫ్రైస్ అయిపోతాయి. సో మీరు నార్మల్గా ఇవన్నీ కూడా వాష్ చేసుకోవడం ఎలాగా అని అనుకోవచ్చు. హ్యాపీగా డిష్ వాషర్లో కూడా వాష్ చేసుకోవచ్చు అండ్ నార్మల్గా మన సోప్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఆఫ్. సో ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఈ సరౌండింగ్ అంతా కూడా మనకి హీట్గా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎయిర్ వెళ్ళాలి కాబట్టి కొంచెం హీట్గానే ఉంటుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది యూజ్ చేసేటప్పుడు. బట్ డోర్ మాత్రం మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వచ్చేస్తుంది అండ్ ఏం కాలదు కూడా. అండ్ నేను ఇప్పుడు దీన్ని బయటకు తీసేస్తా. సో ఈ టూల్ మనకి ఇచ్చారు కాబట్టి హ్యాపీగా మనం బయటకు తీసేయచ్చు. రొటేట్ బాస్కెట్ లో మనం ఇలాగ ఫ్రైస్ లాంటివి అండ్ నగెట్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత చికెన్ నగెట్స్ లాంటివి కూడా చేద్దామని అనుకుంటున్నా. సో వాటిని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడైతే ఇది కొంచెం సేపు పక్కన పెట్టేస్తా, కొంచెం హీట్ గా ఉంటుంది కాబట్టి. సో దాని తర్వాత మనం సపోజ్ మెష్ ట్రాక్ కనుక పెట్టాలి అని అనుకుంటే ఇలా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇన్ కేస్ దాని తర్వాత మీరు దీని మీద ఏదైనా పెట్టి అది ఎయిర్కి ఏమైనా పైకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంకొక మెష్ కూడా ఉంది కాబట్టి అది మనం నీట్గా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ప్రాన్స్ ఆర్ ఫిష్, చికెన్ ఇవన్నీ కూడా గ్రిల్డ్గా కావాలి అని అనుకున్న వాళ్ళు సమ్ ఆల్రెడీ మ్యారినేట్ చేసున్న దాన్ని కూడా మనం నీట్గా ఇలా పెట్టుకుని. సో దీనికి తగ్గట్టే మనకి ఇక్కడ పైన అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకున్న తర్వాత ఆన్ చేయాలి. అండ్ ఇది 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. దాని తర్వాత మనం నార్మల్గా ట్రే పెట్టుకోవచ్చు. దాని తర్వాత బాస్కెట్లో సపోజ్ ఒక టిష్యూ అది యూజ్ చేసుకుని మనం ఏం కావాలి, ఏం ఫ్రై చేయాలి అని అనుకుంటున్నామో అది కూడా ఇక్కడ పెట్టేయచ్చు. సో బాస్కెట్ పెట్టిన తర్వాత మనం డోర్ క్లోజ్ చేశాక ఏదైతే ఫ్రై అవుతుందో అప్పుడు మొత్తం అంతా ఇది హీట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఇంకొక టూల్ కూడా ఇచ్చారు. సో దాంతో మనం హ్యాపీగా. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది నీట్గా ఓపెన్ చేశాక ఫ్రైస్ అన్ని మన అయాన్స్కి పొట్లో వెళ్ళిపోతాయి. అయాన్స్ ఫ్రైస్ తింటావా? వావ్ గుడ్ బాయ్. చలో ఫ్రైస్ చేసుకుందాం పద. మీరేంటి షాపింగ్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు? అయాన్ష్ ఈ రోజు ఏం తింటాడు అండ్ అయాన్ష్ నీ కోసం ఏం చేశాడు ఈ వీడియో? అవునా అయాన్ష్,
అయిపోయింది స్కూల్. వావ్, ఏమన్నారు టీచర్? ఏమన్నారు? ఫ్రెష్ అవ్వాలా? ఏంట్రా అలిసిపోయావా బాగా? ఏంటి సుసు అర్జెంటా? వీడియో ఓకే. రైస్ రెడీ అయిపోయి వాడికి పెట్టిన తర్వాత వాడు ఒక్కడు కూడా మనకి ఇవ్వడు కాబట్టి ఫస్ట్ నేనైతే కొంచెం తిని బయట కంటే చాలా బాగున్నాయి అండి. మనం మయాన్ చూద్దాం కదా. హాయ్ హాయ్, దిస్ ఇస్ ఫర్ యు. హాయ్ నో మై నో. ఇది ఆయిల్ ఆయిల్. ఇప్పుడు అయాన్ష్, సిద్ధు ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ రీల్ చేయబోతున్నారు అనమాట. ఆ రీల్ మేకింగ్ కి మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. అందులో కూడా నేను అయాన్ష్ ఏమేమి తింటాడు అనేది కొన్ని స్నాక్స్ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంటది. దాని తర్వాత నైట్ డిన్నర్ మా అయాన్ష్ చాలా అద్భుతమైన ఫుడ్ తింటాడు. ఒక సంవత్సరం నుంచి అదే తింటున్నాడు. అయినా సరే ఎందుకు బోర్ కొట్టట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఫాస్ట్ గా తినేసి రెడీ అయ్యి రీల్ చేయాలి, వీడియో చేయాలి. ఓకే బాయ్. ఊరుకుంటే అలర్ చేస్తున్నావు. అసలు మామూలు కాదు ఏమి కదా. నిజంగా ఇచ్చాడు అలా ఎంత బాగుంటుంది ఇప్పుడు తర్వాత చూడొచ్చు. సరే ఓకే, కానీ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? లోపల ఆయన పొద్దున ఉంటాడు అంటే ఐ లవ్ మై డాడీ అని చెప్పేసి చూడగానే అవన్నీ గుర్తు వస్తాయి. ఇప్పుడు ఒక పేపర్ ఇచ్చింది అన్న ఐ లవ్ యూ డాడీ రాసింది ఈ వీడియో చూసాక ఒక రీల్ కోసం ఎందుకు ఇంత అయాన్ష్ నేర్పించారని మమ్మల్ని ఎంతమంది తిట్టుకుంటారో. ఎప్పుడు సిద్ధు అలా అరవకుండా ఉండేసరికి ఒకసారికి గార్డెన్ కొట్టనా? కొట్టేస్తాను గార్డెన్ కొట్టేస్తాను.
ఊరిపోయిందా? ఏం ఊరిపోయింది? పైన ఊరిపోయిందా? అయ్యయ్యో దగ్గర కన్నా దగ్గర వాడి దగ్గర కమిషన్స్ తీసుకుంటున్నాడంటే ఒక బ్లూ కార్ ఇది కొంచెం ఈవినింగ్ 5 to 6 ఆ టైంకి పెట్టి 7:30 to 8 కి డిన్నర్ ఫినిష్ చేసి 8:30 to 9 అయాన్ష్ ఇంకా నిద్రపోతాడు అన్నమాట. ఓన్లీ 1 కప్ కేక్ మాత్రమే యూజ్ చేసేది అండ్ బనానా ఆర్ యాపిల్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటాడు. బట్ ఈ రోజు మాత్రం ఇది అయాన్ష్ బెడ్ మీద తినచ్చు అలాగా. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి అయాన్ష్ ఇడ్లీతో ఎండ్ చేస్తాడనమాట వాడి డైట్ ని. సో ప్రస్తుతానికి అలా జరుగుతుంది. మార్నింగ్ నుంచి చాలా హెవీ వర్క్స్ అండ్ ఫుడ్స్ ప్రిపేర్ చేయడము, దాని తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు అండ్ సో రీళ్ళు ఇవన్నీ చాలా చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా అయాన్షుకు కూడా ఇడ్లీ తినిపించేసి నేను కూడా కొంచెం పెరుగన్నం తినేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి పడుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఇది ఈరోజటి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ సిధు బర్త్డే బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్తో సెలబ్రేట్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం మేమందరం. అండ్ సో మేబీ మీరందరూ ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి చూస్తున్నాము. అండ్ మెయిల్స్ ఎవరైతే ఇంకా చేయలేదో వాళ్ళకు కూడా మెయిల్ చేయండి అండ్ ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది. తప్పకుండా మనం సిధు బర్త్డేలో కలుద్దాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చెప్పండి. సో మీ అందరూ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్, లవ్ యు. షోలో ఏం చేస్తాం? డాన్స్ చేస్తాం.